నువ్వు అంటే నాకు ప్రాణం. నేను బతికితే నీతోనే బతకాలి. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే నా భార్యవి. నిన్ను తప్ప వేరే ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. మర్యాద నీకిచ్చేదేందుమే, నిన్ను చూస్తుంటేనే నా అరికాలు మంట నెత్తికెక్కుతా ఉంటాదే. మంచోళ్ళని చూస్తే మీలాంటోళ్ళకి అలాగే అనిపిస్తుంది. అది జబ్బు, అది మంచిది కాదు. అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ ఒకవేళ పొరపాటున నేను చేసుకున్నా, లేకపోతే ఇదిగో మా అక్క ఉంది చూడు, మా అక్కకి నీళ్లాంటి అత్తొచ్చినా అది మాత్రం నా చేతులు చచ్చిపోతాది. ఈ పొగరంతా నేను దించేస్తా. కనుకో 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 కనుకో, ఒక మనిషి లోపలికొచ్చి పిలిచేది కూడా పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు ఆలోచించుకుంటా ఉండా, ఏమైంది? గోవిందుగాడు కొంప కూల్చేశాడుమా. వాడేం చేశాడే పిచ్చి సన్నాసి, అయినా వాడేం చేశాడు? అన్నేడి, అదిగో బయటుండాడు, రమ్మనిట్ట. ఏంటమ్మా? నీ చెల్లి పిలిచిందిరా. ఏం చెల్లె? నీ మేనల్లుడు గోవిందం ఏం చేశాడు తెలుసునా? ఓరవ పిల్ల లేదు, దాన్ని ప్రేమిస్తా ఉండాడు. ఏంది ఆరోపిల్లనా? ఆరోపిల్లంటే ఎవరే? ఇద్దరున్నారు కదా ఆఫీసులో, వాళ్లనా? అదే గీత ఉంది కదా, గీత దాన్ని ప్రేమిస్తా ఉండాడు. అసలు మన కంటి ముందు ఆ పిల్లని ప్రేమిస్తున్నట్టే తెలియకుండా ఉన్నాడే, ఎట్టా సాధ్యమైంది? ఇది నిజమేనా? అయినా నీకెడ తెలిసేలా? అంతా నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. వాడు పెళ్లి చేసుకుందాం ఒప్పుకో అని చెప్పి ఆ పిల్లతో మాట్లాడుతూ ఉండాడు. ఓహో, వ్యవహారం పెళ్లిదాకా వచ్చేసినాదా? ఎన్నాళ్ల నుంచి సాగుతుంది వ్యవహారం? ఎన్నాళ్లుగా సాగుతుందో తెలియదు గాని ఇక మీదట ఆడి ఆటలు సాగనివ్వకూడదు. పోయిపోయి ఆరోపణ ప్రేమిస్తాడా బిడ? అది నీకు బద్ద శత్రు, దాంతో పెట్టుకుంటాడా? ఇప్పుడే వాడిని చెవులు మెలేసి తీసుకొస్తాను. గోపమీద నాకు తెలియచి ఇట్లాంటి వేషాలు ఇదని చెప్పు. ఆడేమన్నా స్కూల్కి వెళ్ళి పసిపెట్టాను కొట్టండా, ఇంకా ఆడి చెవి మెలేసి బుద్ధి చెప్పేదానికి. ఆడికి ఇప్పటికే నేను సంబంధాలు చూస్తా ఉంటే ఈ సంబంధం చేసుకోనని ఎదురు సంబంధానం చెప్తా ఉండాడు. ఎప్పుడు దాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మాట్లాడితే దానికి వస్తాడంటావా? అటాని ఎట్టా వదిలేస్తామే, ఆ ఆరోపిల్లని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసుకుంటావా ఏంది? అమ్మా మోట వరస కూడా దాన్ని ఏంటి కోడలు అనబాకు, నాకు ఒళ్ళంత కంపరంగా ఉంటది. అది నాకు పెద్ద శత్రువు, పూటకి గతిలేని దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనా? అరవది ఈ కనకరత్నం కోడలు ఇద్దా, కల్లో కూడా జరగదు. అచ్చరి ఇప్పుడు ఆడిద్దరు ఎవరని తెగొట్టేదట్ట అని. చెట్టుని కోల్చాలంటే బయట నుండే గొడ్డలతో నరకాల్సిన పని లేదన్నా, సైలెంట్ గా లోపల ఏర్లు కత్తిరిస్తే చాలు, చెట్టు దానంతటాదే ఎండిపోతది. నువ్వేదో ఐడియా పెట్టుకుని ఉండావని అర్థం అవుతా ఉండాది, అదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. గోవిందానికి ఎంటనే ఆ గౌతమితో పెళ్లి ఏర్పాట్లు చెయ్యాలా? సరే ఇప్పుడు మన పెళ్ళంటే వాడు ఎదురు తిరిగి ఆ అరవ పిల్లనే పెళ్లి చేసుకుంటానంటాడు కదా. పరిస్థితి అందాక రాదో, ఈడిప్పుడు ఆ అరవ పిల్లకి పెళ్లి ప్రస్తావన మాత్రమే తెచ్చిండాడు. ఇంకా అది సరే అన్లా, అది సరే అని చెప్తేనే ఆడు దాని గురించి మన దగ్గర మాట్లాడతాడు. ఈలోపు మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలా. సరే చెల్లై, నువ్వేం చెప్తావు చేయడానికి ఆలోచన చేస్తా.
నువ్వంటే నాకు ప్రాణం. నేను బతికితే నీతోనే బతకాల. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే హలో. ఏమి నిర్ణయించుకున్నావు? దేని గురించి? నేను దేని గురించి అడుగుతున్నా నీకు తెలీదా? మన పెళ్లి గురించి. చూడు, నాకు అసలు ప్రేమ పెళ్లి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. పదే పదే ఈ విషయం మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అబ్బా, నేను సిన్సియర్గా ఇష్టపడుతున్నాను. నీతో కలిసి బతకాలని కోరుకుంటున్నాను. నాకు కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి, ఇబ్బంది పెట్టకుండా. అంటే ఏంది? నువ్వేమో నన్ను ఇష్టపడుతున్నావా? అవును, ఇష్టపడుతున్నాను. అయితే అతను ఎవరో చెప్పు. మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. చూడు, నువ్వు నాకేమీ పెళ్లిళ్ళ పేరయ్యేలాగా పనిచేయాల్సిన అవసరం లేదు. నా పెళ్లి నేను చేసుకోగలను, నా జీవితం నేను చూసుకోగలను. నువ్వు నన్ను తప్ప వేరే ఎవరినైనా ప్రేమించుంటేనే కదా చెప్పడానికా? చెప్తే గిప్తే నువ్వు నా పేరే చెప్పాలా? నిన్నెవరు ప్రేమించారు? నేను ప్రేమించలేదు. నాకు తెలుసు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు. ఇరిటేట్ చేయకు. చెప్పాను కదా నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఊరికే నన్ను డిస్టర్బ్ చేయకు. అవునా? మరి ఇందాక ప్రేమ పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదన్ను. మరి ఎవరినో ప్రేమించుంటే ప్రేమ ఎట పుట్టుకొచ్చింది? పెళ్ళొద్దని ఎందుకంటావు? ఇలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు అస్సలు ఇష్టం లేదు. గీత, నీ మనసులో నేను ఉండనని నాకు తెలుసు. నేనంటే నీకు ఇష్టం ఉండదని తెలుసు. కానీ ఎందుకో నువ్వు ఒప్పుకోవడం లేదు. అరే, లేదంటుంటే అర్థం కాదా మీకు? నువ్వు కోపడినా చిరాకు పడినా అదంతా నటనే అని నాకు తెలుసు. నీ మనసులో ఉండేది ఒకటి, నువ్వు పైకి మాట్లాడుతుండేది ఇంకోటి. నువ్వు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు వద్దనే చెప్తున్నాను. ఎందుకు వద్దనుకుంటున్నావో? నేను నిన్ను మాత్రమే కాదు అసలు పెళ్ళే వద్దనుకుంటున్నాను. అర్థమైందా? ఇంతకంటే నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. పెళ్ళే వద్దనుకున్నావా? ఎందుకని? నా కారణాలు నాకుంటాయి, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కారణాలు లేవు. నువ్వు నా ప్రేమను అంగీకరించడానికి, నీ మనసులో ఉండే మాటను బయటికి చెప్పడానికి నీకు ఈగో అడ్డొస్తున్నది. నిన్ను కాదని చెప్పి నేను హాస్పిటల్లో డబ్బులు కట్టానని నువ్వు కోపడ్డావు. నువ్వు ఆ డబ్బుల గురించి నాతో గొడవ పడ్డప్పుడు నేనేదో ఒక మాట అన్నానని అదే పట్టుకొని కూర్చొని ఉండవు. నువ్వు ఈగోతో కాదంటున్నావే తప్ప మరింకేం కాదు. ఐఎమ్ సారీ నేను అలా డబ్బులు కట్టినందుకు. నువ్వు నీ కష్టం మీద బతకాలనుకుంటావు, ఎవరి దగ్గర ఉచితంగా రూపాయి కూడా తీసుకోవాలి అనుకో. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల నేను హాస్పిటల్లో డబ్బులు కట్టడం నేను హర్ట్ చేసిందని నాకు అర్థమైంది. అందుకే ఒక్కసారి కాదు, వందల సార్లు, వేల సార్లు కావాలంటే జీవితాంతం నీకు సారీ చెప్తానే ఉంటానండి. కానీ నీ మనసులో ఉండే ప్రేమను మాత్రం దాచుకోవద్దు ప్లీజ్ అమ్మి, ఒప్పుకో. నువ్వు ఓకే అంటే పెళ్లి గురించి మాట్లాడాలా, ఆలోచించాలా, చాలా పనులున్నాయి. అరే, నేను చెప్పేది అర్థం కదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకు ఇష్టం లేదు చెప్పు. వ్యాలిడ్గా ఒక్క రీజన్, ఒక్క రీజన్ చెప్పు. ఆ తర్వాత నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నువ్వు తప్పించుకోవడానికే ఇష్టం లేదని చెప్తా ఉండవు. నేను పెళ్ళి వద్దనుకోవడానికి బలమైన కారణాలున్నాయి. వదిలే. చెప్పు. బలమైన కారణం ఏదైనా ఉంటే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. ఆ కారణం ఏందో చెప్పాలి నాకు. అది చెప్పాల్సిన అవసరం లేదంటున్నాను కదా. అదే చెప్తుండా. నువ్వు తప్పించుకోవడానికి కారణం చెప్తున్నావే తప్ప నిజంగా ఏ కారణాలు లేవు. ఉంది, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోకూడదని ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నువ్వు ఎంతసేపు వాదించినా, ఎంత బలంగా వాదించినా నీ మనసులో నేను ఉన్నాను అనేది నిజం. నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్న మాట అబద్ధం. అరే, మెంటలా నీకు? చెప్తే అర్థం కాదా? ఒక ఆడపిల్ల గురించి ఏం తెలుసు నీకు? నేను పెళ్ళి వద్దని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోను, జీవితాంతం ఇలాగే ఉంటాను. అర్థమైందా? పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఎవరు ఉండలేరు. నువ్వు తప్పించుకోవడానికి, నీ మనసులో మాట చెప్పకుండా ఉండడానికి ఇట చేస్తున్నావు. అరే,
నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కావట్లేదా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను. చేసుకోనని చెప్పడానికి ఒక్క బలమైన కారణం చెప్పమంటుండా. ఆ కారణం ఏందో చెప్తే నేను నిన్ను డిస్టర్బ్ చేయనని కూడా చెప్పాను. అవునా? నిజంగా నేను డిస్టర్బ్ చేయవా? ఖచ్చితంగా డిస్టర్బ్ చేయను. కానీ నువ్వు చెప్పే కారణం నిజమై ఉండాలి. దాంట్లో నిజాయితీ ఉండాలా? అది నిజమని నేను నమ్మగలగాలి. చెప్తాను, కానీ దీని తర్వాత నన్ను అసలు ఇబ్బంది పెట్టకూడదు చెప్తున్నా. చెప్పాను కదా, నువ్వు చెప్పేది నిజమైతే, అందులో నిజాయితీ ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని. మా అమ్మ అప్పకి నేను మా అక్క ఇద్దరమే ఆడపిల్లలం. మా పెళ్లి తర్వాత మా అమ్మ అప్పని చూసుకోవడానికి, వాళ్ల ఆలనా పాలనా పట్టించుకోవడానికి, వాళ్ల జీవితాంతం ఎవరో ఒకళ్ళు ముందు వెనక పోతే తోడుగా ఉండడానికి, వాళ్లకి ఒక మనిషి సహాయమో తోడో కావాల్సిన పరిస్థితుల్లో చూసుకోవడానికి నా కన్నదమ్ములు లేరు. నేను మా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మ అప్పని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఏమంటున్నావు నువ్వు? అబ్బాయి లేని తల్లిదండ్రులు బతకడం లేదా? సంతోషంగా లేరా? నీకు పెళ్ళైనంత మాత్రాన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామా? వాళ్ళకే అవసరాలు చూస్తాం, వాళ్ళని పట్టించుకోకుండా ఎట్టుంటామో? పట్టించుకుంటాం. నా బాధ గాని నా మనసులో ఉండే ఎమోషన్ గాని నీకెప్పటికీ అర్థం కావు. ఎందుకంటే మీరు మగాళ్ళు, మేం ఆడపిల్లలం. అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మ అప్పని వదిలేస్తాడా? వదలడు. పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అమ్మ అప్పాలతోనే ఉండాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళని కని పెంచినందుకు వాళ్ళని బిడ్డలాగా చూసుకోవాలని ఆశపడతారా లేదా? అవును, ఖచ్చితంగా ఆశపడతారు. అలాగే అమ్మాయికి కూడా ఉంటుంది. రేపు పెళ్ళైనాక కూడా అమ్మ అప్పని దగ్గరుంచుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఏ లోటో లేకుండా కాపాడుకోవాలి అని ఉంటుంది. కానీ ఆడోళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపమో, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు మారిపోవాలి, లేకపోతే మా పేరు వెనక్కున్న తండ్రి పేరు మారిపోయి భర్త పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత అన్ని మారిపోతూనే ఉంటాయి. మా చేతుల్లో ఏమీ ఉండదు. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే ఆ ఊళ్ళో వెళ్ళి బ్రతకాలి. భర్త ఏ రంగు చీర కట్టుకోమంటే ఆ చీరే కట్టుకోవాలి. భర్త ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్సే వేసుకోవాలి. అత్తారింటి గడప దాటి అడుగు బయట పెట్టాలంటే అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు మేమమ్మ అప్పని ఎలా పట్టించుకోగలం? అబ్బాయితో పాటు తన తల్లిదండ్రులు ఉన్నట్టు నాతో పాటు మా అమ్మ అప్ప కూడా ఒకే ఇంట్లో ఉండాలా? అత్తారిల్లు మా ఇల్లు కలిసి ఉండాలని కోరుకుంటాను. అది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. అందుకని నేను సమాజానికి విరుద్ధంగా ఏ నా మాటల్లో నిజాయితీ మీకు తెలియడం లేదా? నమ్ముతున్నాను. నీ మాటల్లో నిజాయితీ.
ప్లీజ్ ఒక నిమిషం, ఒకే ఒక మాట చెప్తాను. ఏంటి? నువ్వు మీ అమ్మ నాయన గురించి ఎంత నిజాయితీగా చెప్పావో, నేను కూడా అంతే నిజాయితీగా నా మనసులో మాట చెప్తా ఉన్నాను. మన పెళ్లి తర్వాత మీ అమ్మా నాయన్ని చూసుకోవడం మాత్రమే కాదు, నీకు ఒక మంచి స్నేహితుడిగాను మంచి భర్తగానో ఉండి నిన్ను చూసుకుంటానని నేను చెప్పడం లేదు. మీ నాయన నిన్ను ఎట్ట చూసుకుంటాడు, నేను కూడా అట్నే చూసుకుంటాను. నేను నీకు భర్తగా ఉండి చూసుకోవాలనుకోవడం లేదు గీత, ఒక తండ్రిలాగా ఉండి చూసుకోవాలనుకుంటున్నాను. ఇదే నా మనసులో ఉండే మాట. నమ్మడం నమ్మకపోవడం ఇంక నీ ఇష్టం. బాయ్. ఆలోచించి రేపు ఒక మంచి నిర్ణయం చెప్తావని ఎదురు చూస్తూ ఉంటా. నో గోవిందాన్ని తప్ప మిగతా వాళ్ళందరూ నువ్వు రమ్మని చెప్పు. బావా బావా బావా, ఏంది స్వామి నా పేరు ఎలా పట్ల పడినట్టు పడతాం, ఏం సంగతి? చెల్లి రమ్మని చెప్పింది, ఉండు మిగతా వాళ్ళని కూడా పిలుస్తా. లక్క తిరుపతి మెమ్మ ఏదో మాట్లాడాలంది. రే బాలాజీ. నో, ఉండనా, ఆండి తర్వాత. ఒరే తిరుపతి. అమ్మా, అసలంతా నీ వల్లే వచ్చిందిరా. ఈరోజు ఏ సమస్య వచ్చినా దానికి మూల కారణం నువ్వే. నేనేం చేసినానమ్మా? అసలు ఏం ప్రాబ్లమో తెలియకుండా నన్ను తిడతా ఉండవు. వాణ్ణి తిట్టాలనుకుంటే వాణ్ణి సెపరేట్ గా రూమ్ కి పిలిపించి తిట్టచ్చు కదా. ఇట్ట హాల్లోకి అందరినీ పిలిచి అందరి ముందు తిట్టడం ఏంది? పోయి ప్రశాంతంగా పడుకుంటాను నేను. తినడం తొంగుడం తప్ప వేరే పనే ఉండదు అనుకో. ఉండండి, పని లేక పిలిచిన ఏమి. ఓహో, ఈ తిట్టేదాని వెనకాల ఒక కథ కూడా ఉండదా? సరేకాని నువ్వు ఎప్పుడైతే దీన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తెచ్చుండవో ఆ రోజు మొదలైందిరా నాకు దరిద్రం. ఏది తిన్నగా జరగడం లేదు. గోవిందుకు పెళ్లి చేద్దాంరా అంటే వచ్చే సంబంధాలన్నీ చెడగొడతా ఉండాడు. నాకు తెలిసే ఆడికి మీరు సపోర్ట్ చేసి తోడు దొంగల్లా పనిచేస్తా ఉండారు. అయ్యో, అదేం లేదమ్మా, నాకు దానికి ఏ సంబంధం లేదు. వాస్తవానికి వాడు పెళ్లి విషయం వచ్చినప్పుడల్లా నన్ను తిడుతున్నావని నేనే వాణ్ణి అమ్మ చెప్పిన సంబంధం చేసుకోరా అని బతిమలాడుతా ఉండను. ఏమే చెప్పు. అవునతా, నేను కూడా మద్దికి ఎంతో చెప్పినా నా మాట వినడంలా. వాడు వాళ్ళ అమ్మ మాట వింటావులా, ఇంకా మిగతా వాళ్ళ మాట ఎట్టా వింటాడు. అందుకే ఇప్పుడు నువ్వు కూడా ఓ మాట చెప్పు. ఎల్లుండి సంబంధం చూసేదానికి పోతున్నాం కదా, తిన్నంగా సంబంధం చూసి చేసుకోమని చెప్పు. నేను చెప్పడం అయితే చెబుతా, కానీ వాడు వినాలి కదా. అన్నిటికీ ఎట్ట అపశకనమే పలుకుతా ఉండు. చెప్పే విధంగా చెప్తే ఎందుకండో. అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలా. అందరు కలిసి అని ఒప్పించండి. ఇంతమంది మాట కాదని ఆడెట్ట పెళ్లి కొప్పుకోవడం నేను చూస్తా. మరి అంతే కదా, ఇంతమంది వాడికి మంచి చేయకుండా చెడు చేస్తావా ఏంది? ఒరే ఏక, వాడిని పిలవరా. రే బాలాజీ, బాబు గోవింద రండి రండి. రే చిన్నోడా, ఏదో పంచాయతీ జరుగుతున్నట్టుంది, అందరూ ఉండారు. ఏదమ్మా మొత్తం నీ వ్యవహారమే స్వామి. నా వ్యవహారం ఏముండదా? గోవిందో, ఏం నిర్ణయించుకున్నావురా? దేని గురించి మా? ఏంది మళ్ళీ మొదటికొచ్చినావా నువ్వు? చెప్పాను కదా ఎల్లుండి పెళ్లి చూపులకు పోవాలా, దానికి నువ్వు సరే అనాలా అని. ఓ, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను బలవంతం పెడుతున్నారా? నాకు ఇష్టం లేదు. నిన్నే చూస్తావేమి చెప్పు. రే ఇటు చూడు, ఈ ఇంట్లో అందరం మీ అమ్మ మాట వేసినట్టు వింటా ఉన్నాం, నువ్వు మాత్రం సెపరేట్ గా ఎన్నంటే అట్టా ఇను. అమ్మ మాట నువ్వు విన్నావు కదా నాయనా, మళ్ళీ నేనే తినేదా? తెలివిగానే ఉండడీడు. ఒరే తమ్ముడా,
నువ్వేం తప్పు చేసినా అన్ని రివర్స్ అయ్యి నాకే తిట్లు పడతాండాయి. చూడరా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు అన్నగా పుట్టిన పాపానికి. ఈ ఒక్క విషయంలో నా మాట విను, అమ్మ చెప్పిన సంబంధం చేసుకో. చూడదునా, నీకు నచ్చినట్టు నువ్వు అన్నని పెళ్లి చేసుకుంటావు, అట్నే నా పెళ్లి విషయంలో నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలా? నువ్వేం మాట్లాడబాక. రే, ఇప్పుడు ఎందుకు కూడవా? అమ్మకు నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పేసేయి. ఏంద్రా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పేయి అని మెల్లగా మాట అందిస్తా ఉండవు? ఎవరినైనా మనసులో పెట్టుకున్నారా ఏంది? అదేం లేదు లేవా, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను తర్వాత చెప్తానా, అప్పుడు చేద్దురులే గాని. నీకు అసలు తల్లంటే మర్యాద ఉండదారా? ఏందమ్మా, ఎందుకంట మాట్లాడుతున్నావా? నీ మీద మర్యాద లేకుండా ఎట్టుండేదా? అందుకే కదా చెప్తాడా, నువ్వు నన్ను అర్థం చేసుకోమా ప్లీజ్ మా. చివరిసారిగా చెప్తా ఉండరా, చేసుకుంటావా చేసుకోవా? చేసుకోమా, నా వల్ల కాదు. సరేరా, మీ అమ్మ వచ్చిందనుకో, నా సేవన్ని కూడా చూడడానికి రావడానికి ఏం లేదు, తెలిసిందా? ఒరే గోవిందం, పిలవరా మీ అమ్మని, అది పిచ్చిదిరా, ఏమైనా చేసుకోబోద్ది, భయంగా ఉండదురా నాకు.